హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్పీ కార్న్ రెసిపీ. ఫస్ట్ 1.5 లీటర్ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని బాగా వేడయ్యాక దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఆల్రెడీ నేను స్వీట్ కార్న్ని ఒలిచి పెట్టుకున్నాను. దాన్ని తీసి ఆ వేడినీళ్ళలో వేసి ఒక 80% ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ ఉడికిపోయిందంటే మనం నూనెలో వేసాం కదా, అప్పుడు అది నిండా పిసిపిసాని ఉంటుంది. ఉడికినాక ఒక స్ట్రైనర్లో తీసి వడగట్టుకుని ఆ నీళ్ళంతా పోయినాక ఇది మనం ఎక్కువగా ఉడికిపోకుండా ఉండాలని కొద్దిగా మంచినీళ్ళు పోసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, 1.5 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దానికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలపెట్టుకోవాలి. కలపెట్టుకుని కొద్దిగా నీళ్ళు చల్లుకుని కలబెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఒక కడాయిలో నూనె పోసి బాగా వేడెక్కాక ఆల్రెడీ మనం కోటింగ్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్కి, ఆ కార్న్ ఎత్తి వేసి బాగా వేగనివ్వాలి. కార్న్ ఒక్కొక్కటి పగులుతుంది, జాగ్రత్తగా వేయించుకోవాలి వేగేటప్పుడు. ఇలాంటి స్ట్రైనర్ ఉంటే పెట్టుకుని పైన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నారంటే అది వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడెక్కాక ఒక చిల్లి, కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని బాగా వేగాక ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి వేపుకోవాలి. వేగాక ఆల్రెడీ మనం కార్న్ స్వీట్ కార్న్ తీసి పక్కన పెట్టుకున్నాం, దాన్ని వేసి కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపెట్టుకోవాలి. బాగా కలపెట్టుకుని లాస్ట్లో కొత్తిమల్లి వేసి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ స్వీట్ కార్న్ రెసిపీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.